కృష్ణా జిల్లా నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు కాళ్లతో వింత శిశు జననం ఆశ్చర్యానికి గురిచేసింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం శెట్టివారి పాలెంకు చెందిన దంపతులకి మొదట పాప పుట్టగా మరలా కాన్పు రావడంతో నూజివీడు ఏరియా ఆసుపత్రిలో బిడ్డ అడ్డం తిరిగిందని సిజీరియన్ చేసిన వైద్యులు నరేంద్ర సింగ్ తెలిపారు. అనంతరం మూడు కాళ్లతో శిశువు పుట్టడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. దీనికి మేనరిక వివాహమే కారణమని తెలిపారు.